సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథల్లో చివరి కథలోకి మనం వస్తున్నాం. కామ క్రోధ లోభ మోహ మద మత్సరం అన్నిటికీ మించి భయంకరమైనది ఇదే. చూడండి, మత్సరం అంటే అసూయ. ఒక అక్క వస్తుంది, మంచి పట్టు చీర కట్టుకొని డైమండ్ నెక్లెస్ పెట్టుకుని వస్తుంది. ఇంకో అక్కని అడుగుతుంది, అక్క ఎట్లా ఉంది అక్క అని. బాగానే ఉందిలే, అక్కడ కొన్నావు? ఆవులంతలు ఆర్టిఫిషియల్ అవుతాయి అవి. నేను బాగా పసిగట్టి రీసెర్చ్ చేశాను దీని మీద, మీరు కావాలని గమనించండి. 100% ఛాలెంజ్. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు నిజంగా మనస్ఫూర్తిగా బాగుంది ఒక, చాలా బాగుంది ఎక్కడ కొన్నావు అన్నప్పుడు పరిస్థితి వేరు. ఎవరన్నా ఆవలిస్తూ మాట్లాడుతున్నారనుకోండి మీతో, అంటే లోపల నుంచి తన్నుకు వస్తుంది అసూయ. పైకి మాత్రం సూపర్ సూపర్ అంట. అంటే మానవ నైజం అది. బేసిక్ ప్రాబ్లం ఏంటంటే హ్యూమన్ ఆ విధంగా డిజైన్ చేయబడింది, వచ్చింది చిక్కది ఇక్కడ. మనిషి ఆ విధంగా తయారయ్యాడు, కానీ దాన్ని మనం వదిలించుకోవాలి. అది మనం పట్టి పీడిస్తూ ఉంటుంది, వెంటపడుతూ ఉంటుంది. మనం ఎంత వద్దన్నా చూసావా నీకన్నా మించిపోతుంది అక్క, చూడు చూడు, ఏ వద్దులే, ఏ చూడు చూడు, చూసి చూసి కడుపులో మండిపోతూ ఉంటుంది. అమ్మా వీడేంట్రా వచ్చిన దగ్గర నుంచి ఫోజు కొడుతున్నాడు బాగా, కొత్త కారు కొన్నాడని ఏంటిడు, ఈ నాశనం అయిపోను మనసులో అంటే. ఇంక వెంటనే చూడండి, ఫస్ట్ డైలాగ్ అని నాశనం అయిపోను. ఆ మధ్యలో ఒక ఆయన చెప్పాడు, అమ్మ మా పక్కింటి ఆయన మామూలుడు కాదు స్వామి, కొత్త కారు కొంటే ఇంటిల్లి పాది వచ్చి మాకు వాళ్ళు స్వీట్లు తినిపించారు. అమ్మో ఇంత ప్రేమ, మంచి వాళ్ళు ఇట్టాను, ఎంత మంచి ఇరుగు పొరుగు నాకని నేను సంతోషపడ్డా. పొద్దున చూసేటప్పటికి కొత్త కారు, మా కారుకి ఇనుపగా మేకుతో గీసేసింది మొత్తం అంతా గీతలు. ఎవరు గీశారా ఎవరు గీశారా అంటే సీసీ కెమెరా ఉందట, వాళ్ళకి తెలియదు. పక్కింటి వాళ్ళు వాళ్ళ పిల్లవాడికి మేకిచ్చి వరే అంకుల్ కారు అంతా గీసేయని చెప్పారు. ఎవరైతే స్వీట్లు తినిపించారు అంటే చూడండి, ఇది నాకు వాళ్ళు చెప్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇదేం విచిత్రం, కారుని అంతా డ్యామేజ్ చేసేస్తే అదొక ఆనందం చూడండి. కానీ ఎప్పుడైనా ఒకటి వాస్తవం నా అనుభవంతో కూడా చెప్తోంది, ఎవరి కష్టాలు తొందరగా తీరుతాయి అంటే ఎదుటివాడి కష్టాలను ఎవరైతే గుర్తించగలుగుతారో వారి కష్టాలు తొందరగా తీరుతాయి. ఎవరికి సుఖం ఎప్పుడు వస్తుందంటే ఎదుటివారి సుఖాన్ని ఎప్పుడైతే నువ్వు స్వాగతిస్తావో నీకు సుఖం వస్తుంది. ఎప్పుడైతే మనసును నువ్వు ప్రశాంతత చేసుకుంటావో ఆ రోజున నువ్వు ఏం కోరుకుంటావో అవి భగవంతుడు తప్పకుండా శీఘ్రమే నెరవేరుస్తాడు చూడండి, అతి శీఘ్రమే నెరవేరుస్తాడు. కానీ కల్మష భావనలతో పైకొకటి లోపలొకటి ఈ భావనతో ఎప్పుడైతే మనము ఉంటామో దానివలన నష్టము తప్పితే లాభం అన్నది కలగదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరినైనా మనం మోసగించవచ్చు, ఎవరికైనా ఏమైనా చేయవచ్చు, కానీ దైవాన్ని మనం మోసగించలేం వచ్చించి. ఎందుకంటే సర్వస్య శరణాగతి చేస్తేనే సాధ్యము. అలాగే సర్వకాల సర్వావస్థలేందు ఆయన మనకు తోడుగా నేరుగా ఉన్నాడు కాబట్టి సర్వము ఆయనకు తెలుసు కాబట్టి మనం అక్కడ గమనించవచ్చు. కాబట్టి మత్సరం విషయానికి వస్తే మన వీరభద్రప్ప చెన్నబసప్ప కథ కూడా చెప్పుకోవచ్చు. మత్సరంలోనే వాడికి అసూయ వచ్చేసింది, వాడు ఏమైపోయాడు చూడండి అల్టిమేట్గా. కాబట్టి అసూయ ద్వేషాలు లేకుండా, రాగద్వేషాలు అనేవి లేకుండా వస్తాయి. ఒకటి వాస్తవం, సహజంగా వస్తాయండి, ఏ మనిషికైనా ఉంటాయి. ఇప్పుడు డెఫినెట్గా ఉంటాయి, మనిషి అయిన తర్వాత అవన్నీ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకున్న 6 గుణాలు ప్రతి మనిషికి ఉండి తీరుతాయి, ఇంక్లూడింగ్ మీ. కానీ వాటిని ఎవరైతే సరైన దిశలో పెట్టగలుగుతారో, గాడిలో పెట్టగలుగుతారో, ఎవరైతే వాటిని ఒక పద్ధతిలో వంచగలుగుతారో వారు మాత్రమే చక్కగా ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. కాబట్టి మనలో ఎటువంటి అసూయ ద్వేషభావనలు లేకుండా అందరం ఐకమత్యంతో సోదర సోదరి భావనలతో మెలిగినట్లయితే తప్పకుండా ఆ సాయి దర్బారులో మనకి అద్భుతమైన స్థానం దొరకటం, లభించటం ముమ్మాటికి సత్యం. ఇది షష్టమోధ్యాయ పరిసమాప్త. ఒక్కసారి బాబాకు చక్కగా నమస్కారం చేసుకొని బాబాకు సమర్పించండి. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అభిచార రక్షామాల, అభిచార రక్షామాల యొక్క రహస్యాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతూ ఉన్నాను. అభిచారము అంటే చెడు ప్రయోగాలు, రకరకాల నెగిటివ్ ఎనర్జీస్ని ప్రయోగించటం, దుష్టశక్తులు అవ్వచ్చు వీటి నుంచి రక్షామాల, రక్షించే మాల ఇది. ఇందులో ముఖ్యంగా 10 త్రికోణాలు ఉన్నాయండి, మీరు లెక్క పెట్టి చూస్తే తెలుస్తుంది 10 త్రికోణాలు ఉన్నాయి. ఈ 10 త్రికోణాలు దశమాతృకలకు చిహ్నం,
బ్రాహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, వారాహి, కౌమారి, చండి, నారసింహి, ధూమవతి, కాళరాత్రి. ఒక శక్తే ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. అటువంటి 10 దేవతల శక్తులను ఆవాహనము చేసి అభిచార రక్షామాలలో ఆ దైవిక శక్తిని పొందుపరిచి మీకు అందించటం అనేది జరుగుతుంది.